ఏపీలో ఎంసెట్ థర్డ్ కౌన్సిలింగ్ ఉండాలని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే కోరుకుంటున్నారు సో కాకపోతే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది అనే సిచ్యువేషన్ అనే మైండ్లో ఉన్నారనమాట ఓకేనా థర్డ్ థర్డ్ కౌన్సిలింగ్ ఉండదు అని చెప్పేసి సో కాకపోతే నా వర్షన్ మీరు సార్ వినిన తర్వాత నేను ఒక ఒక కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ద్వారా తర్వాత మీకు అప్పటికి కూడా థర్డ్ ప్రైజ్ కౌన్సిలింగ్ ఉండదు అనిపిస్తే కనుక లేకపోతే ఉంటుంది ఉండదు ఏ ఏది అనిపిస్తే అది కామెంట్ తెలియజేయండి ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి ఏపీ యాప్సెట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అడ్మిషన్స్ ఈ వెబ్సైట్ వచ్చేసి కేటగిరీ ఏ సీట్ల ఫిలప్ కోసం ఇచ్చిన వెబ్సైట్ అనమాట అంటే కన్వీయర్ కూడా సీట్స్ అనమాట ఓకేనా తర్వాత మీరు వచ్చేసి కేటగిరీ బి సీట్లు అంటే మేనేజ్మెంట్ సీట్ అనమాట సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి ఈ వెబ్సైట్లో ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ దేర్ విల్ నాట్ బీ ఫర్దర్ ఫేసెస్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ యాప్స టూ థౌసండ్ ట్వంటీ వన్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఏ సీట్స్ అడ్మిషన్స్ సో ఇక్కడ ఓన్లీ వీళ్ళు క్యాటగిరీ బి కౌన్సిలింగ్ వచ్చేసి ఫర్దర్గా ఏం ఉండదు ఇదే ఫైనల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు ఒక క్లారిటీగా ఇచ్చేసారనమాట స్టేట్మెంట్తో సో కాకపోతే మనకి ఈ వెబ్సైట్లో కేటగిరీ ఏ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు ఇదే ఫైనల్ అని చెప్పేసి అంటే చాలామంది అనుకుంటారు సార్ ఇది ఫైనల్ కదా ఇంకా ఇదే లాస్ట్ తర్వాత ఉండదు అని చెప్పి సో కాకపోతే ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ చూడండి ఇక్కడ ఇది ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనమాట డేట్స్ ఇచ్చారు ఇక్కడ తెలంగాణ ఎంసెట్ సంబంధించి సో ఈ ఫైనల్ ఫేజ్ అంటే ఇదే ఫైనల్ ఫేజ్ ఉండాలి కదా మరియు నెక్స్ట్ ఉండకూడదు సో కాకపోతే వీళ్ళు మళ్ళీ స్పెషల్ రౌండ్ అని చెప్పేసి ఇంకొక కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేశారు ఫైనల్ ఫేజ్ తర్వాత ఓకేనా సో కాబట్టి మనము ఇది ఫైనల్ ఫేజ్ అయిపోయింది కదా ఇంక ఉండదు అనే నెగిటివ్ థాట్స్ అయితే తీసేయండి ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచిద్దాం స్పెషల్ గ్రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ సో ఇదంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఉంటుందని అనుకుంటున్నారా లేకపోతే లేదనుకుంటున్నారా అనేది కామెంట్ తెలియజేయండి సో నేనైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటున్నాను సో మీరు కూడా అలా అనుకుంటే కనుక వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూద్దాం మరి ఏమన్నా వీళ్ళు కూడా ఏమన్నా ఇక్కడ ఒక నోటీస్ ఏమన్నా ఇస్తే ఇంకా ఫర్దర్గా కౌన్సిలింగ్స్ ఏమో ఉండవు అని చెప్పేసి నోటీస్ కానీ ఇస్తే అప్పుడు మనం ఫైనల్ చేసుకోవచ్చు ఓకేనా సో దానికోసం మనం వెయిట్ చేద్దాం ఈ లోపల మన నాకు ఏమైనా అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక నేను వీడియో చేసి మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను థ్యాంక్ యూ